అంటే ఎప్పుడు లేని విధంగా మహిళా రైతులు రోడ్డు ఎక్క ఆందోళన చేస్తున్నప్పుడు ఒక మహిళగా వచ్చి సపోర్ట్ చేస్తే తప్పేంటి, గాజిస్తే తప్పేంటి? సార్, మహిళా రైతుల్ని జుట్టు పట్టుకొని లాగినప్పుడు ఎక్కడున్నారు భువనేశ్వర్ మేడం గారు? మీరు డొనేట్ చేయాలి, సింగిల్ గాజు కదా, కాదు కదా డొనేట్ చేయటం. మీరు వైఎస్ఆర్సీపీ పాలన కంప్లీట్గా 7 నెలలు ఒక టార్గెట్ రాజకీయంగానే ముందుకు నడిచింది. మీరు అన్నదానికి టార్గెట్ రాజకీయం అన్నారు కాబట్టి ఆ విధంగానే మాట్లాడుకుందాం. అంటే రాజధాని విషయంలో కూడా టార్గెట్ రాజకీయం అనేది కదా. భువనశేఖర్ గారు స్ట్రైక్ ఫార్వర్డ్ టు తెలుగుదేశం లీడర్ అంటే మీరు చేసిన తప్పు మమ్మల్ని చేయమంటారా? మీరు దోచేసినట్టు మమ్మల్ని కూడా దోచుకోమంటారా? చంద్రబాబు గారిని జైలుకి పంపించడమే కదా మీ స్కెచ్, దానికి సంబంధించే కదా ఆల్రెడీ కేంద్ర మంత్రులతో కూడా మీ జగన్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఇలా వదిలేసుకుంటా పోతే ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు దోచేసుకుని వాళ్ళు అల్లి 5 సంవత్సరాలు అయిపోయినాక వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకపోతే వదిలేస్తా పోతే ఎప్పుడు ప్రజలకు న్యాయం జరిగిద్దని అడుగుతాం. పవన్ కళ్యాణ్ గారు చేసే దాంట్లో పోరాటం కనబడతలేదా మీకు, యాక్షనే కనిపిస్తుందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టుగా అసలు పవన్ కళ్యాణ్ నటించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఇంకా ఒక సరైన నిర్ణయం, అధికారిక ప్రకటన వెలువడలేదు కాబట్టి ఈ గ్యాప్లో ఒక అయోమయం పరిస్థితి రెండు పార్టీల్లో కూడా. ఏం చేయాలి, ఎలా చేయాలి? ఒక పక్క అమరావతి రాజధానికి సపోర్ట్ చేస్తున్నారు, అమరావతి రాజధాని తరపున ఆందోళన చేస్తున్నారు, రైతులకు సపోర్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా. అయితే జగన్ గారి పరిపాలనలో కొత్త సంవత్సరంలో ప్రారంభించిన పథకాలు, వాటి అమలు తీరు పూర్తిగా విశ్లేషణ అందించడానికి మనతో కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఒక క్లారిఫికేషన్ ఇద్దాం ఫస్ట్ మన డిస్కషన్కి వెళ్ళే లోపు. 2019లో మీరు అమలుకు నోచుకుంటున్న పథకాలు ఏంటి, మీరు ప్రజలకు అందిస్తున్న పథకాలు ఏంటి? ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా మన పీడీటీవీ సబ్స్క్రైబర్స్కి, ప్రపంచవ్యాప్తంగా పీడీటీవీ చూస్తున్న అభిమానులకి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే, ఇప్పుడు 2020వ సంవత్సరం, ఈ 20వ సంవత్సరం ఈ జనవరి నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న కానుకలు అని చెప్పచ్చు. అదేవిధంగా సంక్షేమ పథకాలు, మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దాదాపుగా ఇప్పటి వరకు ఒక 190 సంక్షేమ పథకాలని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఈ జనవరి నెలలో చూసుకుంటే, నిన్నైతే ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వంలో విలీనం చేసే కార్యక్రమం దాదాపుగా 55,000 కుటుంబాలు. రెండు, ఈరోజు ఇంటింటికి ఇసుకను సరఫరా చేయటం. తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ఇంటింటికి మద్యాన్ని సరఫరా చేసేవాళ్ళు. మేము మద్యాన్ని, దశల వారి మద్యపాన్ని నిషేధం చేస్తా, ఎక్కడ ఒక బెల్ షాప్ కూడా లేకుండా చేసాం. ఈరోజు మేము ఇసుకను కూడా ఇంటింటికి అందించే విధానం. ఇంకొకటి, రేపు వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఏ విధంగా పూర్తిగా కనుమరుగు చేసేసి ఆరోగ్యశ్రీని అనారోగ్యంగా తయారు చేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడా 2000కు పైగా వ్యాధులను ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయటం. అదేవిధంగా ఎవరన్నా చూయించుకోవాలంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి హాస్పిటల్స్ లేవు కాబట్టి పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్లోనో, లేదంటే కర్ణాటకకు సంబంధించిన బెంగళూరులోనో, తమిళనాడుకు సంబంధించిన చెన్నైలోనో, అక్కడ కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తించేటట్టుగా అక్కడ హాస్పిటల్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేయటం. దానికి సంబంధించి రేపు ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి సంబంధించిన కార్యక్రమం. ఇంకా ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప పథకం అని చెప్పొచ్చు, అమ్మ ఒడి పథకం. ఇంగ్లీష్ మీడియం విద్యకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వ పాఠశాలలు అవ్వచ్చు, ప్రైవేటు పాఠశాలలు అవ్వచ్చు, ఎక్కడ పిల్లల్ని బడికి పంపిస్తే చాలు, 75% అటెండెన్స్ ఉంటే 15,000 రూపాయలు తల్లిదండ్రులకు ఇచ్చే కార్యక్రమం, అంటే అమ్మ ఒడి కార్యక్రమం. చిత్తూరు జిల్లా, ఏదైతే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి 40 సంవత్సరాల రాజకీయ జీవితం జీవితం అని చెప్పుకునే ఆ చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని 9వ తారీఖు ప్రారంభించడం జరుగుతుంది. ఎస్, మీరు అధికారంలోకి వచ్చాక ఫస్ట్ బాగా ఒక వ్యతిరేకత వచ్చిన అంశం ఏదైనా ఉందంటే ఇసుక పాలసీ. ఇప్పుడు అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, డోర్ డెలివరీ చేస్తున్నారు, బాగానే ఉంది. ఆన్లైన్లో ఈ ఇసుక విధానం అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుద్దని అనుకోవచ్చు? సార్, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే వర్కౌట్, అంటే అంత అవగాహన ఉంటుందా ప్రజలకి? రీచ్ల దగ్గరికి వెళ్ళి లారీలతో మాట్లాడి తెచ్చుకునే ప్రజలు ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ యుగం. మీకు దేని, అందరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటున్న విధానం, చెక్ చేసుకొని ఇప్పుడు పారదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము కూడా ఇసుకను ఆన్లైన్ విధానం తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని చెప్పి ఏ విధంగా అడ్డగోలుగా దోచుకున్నారో మీరు చూశారు. ఆ విధంగా కాకుండా ఈరోజు ఎవరికి అవసరమైంది వాళ్ళు ఇంట్లోనే కూర్చొని బుక్ చేసుకుంటే ఇంటికే ఆ ఛార్జెస్ కడితే డోర్ డెలివరీ చేసే విధానానికి శ్రీకారం చుడటం జరిగింది. అవగాహన అందరికీ ఉండిద్ది, ఎందుకు ఉండదు? లేకపోతే పక్కన ఎవరో ఒకరి దగ్గర నుంచి తెలుసుకోనైనా ఎట్లా చేయాలనేది కూడా చూస్తారు. దానికి సంబంధించి ఇప్పుడు మేము గ్రామ వాలంటీర్లు కూడా పెట్టాం, 50 ఇళ్ళకు ఒక వాలంటీరు.
ఆ వాలంటీర్లను కూడా అడిగి తెలుసుకోవచ్చు వాలంటీర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ అంటే వాళ్ళ ఇళ్ల మధ్యలో ఉన్న అతను వ్యక్తే ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా లేదా మాకు ఇసుక్ కావాలన్నప్పుడు వాలంటీర్లు అయినా కూడా బుక్ చేసేస్తారు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో మేము ఇక్కడ పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు ఏ కష్టం రాకుండా ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండాలి, ప్రజల వద్దకే మనం పాలన అందించాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సచివాలయాల డెసిషన్. సచివాలయాలు కూడా ఇప్పుడు ఈ జనవరి నెల నుంచి ప్రారంభమవుతుంది. ఇంగ్లీష్ మీడియం విద్య కూడా, ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు, స్టార్ట్ అవుతా ఉంది. రేపు అకాడమిక్ ఇయర్ నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు, రేపు ఏదైతే జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 1 నుంచి 6వ తరగతి దాకా ప్రతి ప్రభుత్వ స్కూల్ని ఇంగ్లీష్ మీడియంగా చేసే కార్యక్రమం ముందు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు శ్రీకారం చుట్టాం. ఇప్పటివరకు మీరు ప్రకటించిన పథకాలన్నీ 2020లో జనవరిలో అమల్లోకి వచ్చేస్తున్నాయి. వీటి మీద ఇప్పటివరకు ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో అవన్నింటినీ కూడా మీరు పక్కన నెట్టుకుంటూ ముందుకు వచ్చేసారు. కానీ ఇప్పుడున్న అంశం రాజధాని అంశం, దాన్ని మీరు ఇంకా పెండింగ్లో పెట్టి తాత్సారం చేయడం వల్ల, అంటే కమిటీలు వేశారు ఒక ఏదేశారు ఏదనుకోండి, ప్రతిపక్షాలకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవ్వట్లేదా? ఇప్పుడు భువనేశ్వర్ గారు సైతం రోడ్డు మీదకి వచ్చి ఆమె ఒక గాజు సైతం, ప్లాటినం గాజు సైతం రైతుల కోసం ఇవ్వడం, మహిళా రైతుల తరఫున ఆమె ఒక భరోసా కల్పిస్తూ ఒక పోరాటం చేయడం, ఇది మీ పార్టీకి దెబ్బ కొట్టే ప్రయత్నం కాదు, ఎఫెక్ట్ అవ్వదా? ముందు మీరు అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తా, ఎందుకంటే అది క్లారిటీగా చెప్పాలి. సార్, మేము నవరత్న పథకాలతో పాటు మేము అనౌన్స్ చేయని కొన్ని పథకాలను కూడా మేము కొత్తగా తెరమతి తీసుకురావడం జరిగింది. నాడు నేడు స్కూల్స్ బిగిన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్తగా ఏదైతే మేము ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చామో ఇచ్చిన కార్యక్రమాన్ని ఇక్కడ మీరు ఒకటి స్పష్టంగా, ఎందుకు నేను ఈ మాట మళ్ళీ మీకు అబ్జెక్ట్ చేసి చెప్తా ఉన్నానంటే, తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోని చివరి 3 నెలల్లో తూతూ మంత్రంగా చేసేసామని చూపించడానికి ముందు 4.5 సంవత్సరాలు ఏం చేయలేదు. 2 నెలలు ముందే ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఆల్మోస్ట్ చివరి 3 నెలల్లో మేము పెన్షన్ పెంచుతున్నాం అని చెప్పావు, లేదంటే అదేవిధంగా నిరుద్యోగ వృత్తినో లేదా అన్న క్యాంటీన్లను చివరికి ఏదో పసుపు కుంకమనో చివరి 3 నెలల్లో తాత్సారం చేయడానికి చూశారు. రైతు రుణాలు కూడా బేషరతుగానే ఏం చేయలేదు. కానీ మేము ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోని ఒక భగవద్గీతలాగా, ఒక బైబిల్లాగా, ఒక ఖురాన్ లాగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఇచ్చిన మేనిఫెస్టోని మొట్టమొదటి నెల నుంచే మేము అమలు చేస్తూ ఉన్నాం, మొట్టమొదటి రోజు నుంచే అమలు చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30వ తారీఖున 2019వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 12:22 ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తానే అదే నెల నుంచి పింఛన్ 2,250 రూపాయలు చేసే కార్యక్రమం నుంచి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా మేము రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు రేపు అమ్మఒడి కావచ్చు కార్యక్రమం, మేము ఏదైతే మేనిఫెస్టోలో దశల వారి మద్యపాన నిషేధం కావచ్చు, మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చిన ఆసరా కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మేము మొదటి నెల నుంచే స్టార్ట్ చేసాం. సంక్షేమ కార్యక్రమాలు అంటే మేము ఇక్కడ ఎవరిని మభ్య పెట్టట్లేదు, మేము ఇస్తానన్న హామీలను చివరి 2 నెలల్లో చేస్తామంటలేదు, ముందు 2 నెలల నుంచి అన్ని బిగిన్ చేసుకుంటా ఇప్పుడు 6 నెలల్లోనే మొత్తాన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసాము. సో మేము ఎక్కడా లేదు, మేము పారదర్శకంగా ఒక వివక్ష లేని పరిపాలన అందిస్తా ఉన్నామని మాత్రం చెబుతా ఉన్నాం. రెండో విషయానికి వచ్చేటప్పటికి మీరు మేజర్గా అడిగిన రాజధాని సమస్య, అమరావతి రైతులకు సంబంధించిన సమస్య, అది ఒక రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకంగా, మనందరికీ ఇప్పుడు ఒక జిల్లాకి రాజధాని ఉండిద్ది, రాష్ట్రానికి రాజధాని ఉండిద్ది, దేశానికి రాజధాని ఉంటుంది. ఇలా మనం అనుకున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని, ఇది గడిచిన 5.5 సంవత్సరాల నుంచి వివాదాస్పదమే. ఒకరోజు ఈరోజు కొత్తగా వివాదాస్పదం కాదు. ఇది మనం ఎప్పుడైతే విడిపోయామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయిందో, ఒక పక్క తెలంగాణ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయినప్పుడే కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసింది. అంతకుముందు శ్రీకృష్ణ కమిటీ, తర్వాత శివరామకృష్ణన్ కమిటీ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలని తిరిగి ఆ 13 జిల్లాల్లో ఉన్న వనరులు ఏంటి, ఎక్కడ ఏమేం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏమేమి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ఒక కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఆ కమిటీ రిపోర్టుని గడిచిన ప్రభుత్వం ఆ పక్కన పెట్టేసి పూర్తిగా కమిటీ రిపోర్ట్ని వాళ్ళు ఒక నారాయణ అనే కమిటీని వేసి రాజధాని విజయవాడ చుట్టుపక్కల అని చెప్పి మళ్ళీ తర్వాత వాళ్ళు ఒక అమరావతి పేరు పెట్టి మళ్ళీ ఒక 29 గ్రామాల్లో ఉన్న రాజధాని అని చెప్పి వాళ్ళు చేసి ఏమీ అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పరచకుండా టెంపరీ బిల్డింగులతో ఈవెన్ గెజిట్లో కూడా రాజధాని పెట్టకుండా తాత్సారం చేసి మోసం చేశారు. ఇక్కడ ప్రాంతీయ విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ గడిచిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చి ఎట్లా ఉంటారు, ఇక్కడ మీరు ఆ క్లిప్పింగ్ విన్నారో లేదు, ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏముంది రాజధానిలో రావడానికి, వీళ్ళు ఇక్కడ ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంది, ఇక్కడ రాజధాని అంటే ఒకే కులానికి సంబంధించిన
అనుకుంటా ఉన్నారు, ఇక్కడికి ఎవరు రావట్లేదని ఆయన కూడా చెప్పిన మాటలే. ఎందుకంటే ఆయన 2 లక్షల పుస్తకాలు చదివాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక 50 పుస్తకాలు చదివి ఉండొచ్చు, నేను 40 చదివి ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల పుస్తకాలు చదివిన ఏకైక మేధావ ఒక పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ మేధావ మాటలు కూడా మనం కన్సిడర్లో తీసుకోవాలి. కాబట్టి ఇలా జరిగినప్పుడు ఇవన్నీ అయినప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించి గడిచిన ప్రభుత్వంలో ఎంతవరకు పనులు జరిగాయి, ఏమన్నా ఒక పర్మనెంట్ బిల్డింగ్ అన్నా కట్టారా లేదా, ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఆల్రెడీ మేము ముందే చెబుతా ఉన్నాం ఇన్సైడర్ ట్రేడింగ్, అసలు ఇక్కడ ఏం చేయాలి, మిగిలిన భూములను ఏం చేయాలి, ఇక్కడ రాజధాని కట్టాలంటే ఎంత అవుతుంది, వాళ్ళ నారాయణ చెప్పిన మాటలు కదా 109,000 కోట్లు అవుతాయి సాక్షాత్ అసెంబ్లీలో చెప్పిన మాటలు, ఇవన్నీ మేము పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చూసి మేజర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినట్టుగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు మొక్కలు కాకూడదు, 3 ముక్కలు కాకూడదు, ఒకే ముక్కగా ఉండాలి, అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలని ఏకైక ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారు కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టుల ప్రకారం 3 రాజధానులుగా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జుడిషియల్ ఈ విధంగా మేము అనుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం అక్కడే మొదలైంది కదా అసలు వివాదం. మీరు ఎప్పుడైతే 3 రాజధానులు అన్నారు, నిన్న ఎవరైతే నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన అదేవిధంగా 40 సంవత్సరాల ఇండస్ట్రీకి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మిస్సెస్ భువనేశ్వర్ గారు ఎప్పుడూ లేని విధంగా కొత్తగా తెర మీదకు వచ్చి సింగిల్ గాజు ఆమె డొనేట్ చేయడం, సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ట్రోలింగ్లు ఇవన్నీ చూసినాక దాని మీద ఖచ్చితంగా మేము కూడా స్పందించాల్సిన అవసరం ఉండిద్ది. దీనికంటే మీ ఆయన అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించిన రైతుల్ని ఏ విధంగా మీరు కొట్టి హింసించి జైలుకు పంపించారు, అదేవిధంగా సోంపేటకు సంబంధించిన ప్రాంతంలో ఉన్న రైతులను ఏ విధంగా పంపించారు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన తండూరు ఏదైతే ఆక్వా పార్క్కు సంబంధించిన రైతుల్ని ఏ విధంగా మీరు జైలుకు పంపించారు, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు భూముల్ని ఏ విధంగా తగలబెట్టించినప్పుడు అప్పుడు ఉన్న రైతులు ఇప్పుడు రైతులు వేరు కాదు కదా, మరి ఎందుకు మీకు ఆ రోజు రైతులు గుర్తు రాలేదు, ఈరోజు కొత్తగా ఎందుకు మీకు రైతులు గుర్తొచ్చి మీరు ఒకే గాజు డొనేట్ చేయాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది, ఇవన్నీ ప్రజలు అనుకుంటున్న మాటలు, మేము అంటున్న మాటలు కాదు, మాకు 151 సీట్లతో ప్రజలు అధికారంలోకి ఇచ్చారు, మేము మిమ్మల్ని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు, కాకపోతే మీరు ఇక్కడికి వచ్చి భార్యాభర్తల దీక్షలాగా ఏదో మీరు వచ్చేదో సంఘీభావం అని చెప్పినట్టుగా ఇది ప్రజల సమస్య అనేదో మీరేదో క్రియేట్ చేసి ఇక్కడ ఏదో డొనేట్ చేయాలని ఆలోచినప్పుడు ఎస్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు అడ్డగోలుగా దోచేసిన డబ్బులు మీ దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి, డొనేట్ చేయాలి, సింగిల్ గాజు కదా కాదు కదా డొనేట్ చేయటం, మీరు కొన్న 14 ఎకరాల భూమిని డొనేట్ చేయండి, మీరు మీ బినామీలు కొన్న 4,000 ఎకరాలని డొనేట్ చేయండి, సింగిల్ గాజు డొనేట్ చేస్తే ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారేమో, మీరు చేసిన తప్పిదం ఆ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినటం, మీ తండ్రి గారైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మీద చెప్పులు వేయించిన నీచుడు చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఇంకా మీరు ఉండటం, ఆయన భారీగా ఉండాలి కానీ ఇలా మీరు రాజకీయంగా వచ్చి విమర్శలు చేయడం ఏదో మాకే టైం కేటాయించట్లేదు, మొత్తం ఏదో జనాలకి ఉద్ధరించేస్తున్నాడు మీ ఆయన గారు అని చెప్పి మీరు మాట్లాడటం ఇవన్నీ చూసి హాస్యాస్పదం. అంటే ఎప్పుడూ లేని విధంగా మహిళా రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నప్పుడు ఒక మహిళగా వచ్చి సపోర్ట్ చేస్తే తప్పేంటి, గాజిస్తే తప్పేంటి సార్, మహిళా రైతుల్ని జుట్టు పట్టుకొని లాగినప్పుడు ఎక్కడున్నారు భువనేశ్వర్ మేడం గారు, మీరు మహిళా రైతులు ఆక్వా పార్కుకు సంబంధించి, మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే మహిళా రైతుల్ని అరెస్టులు చేసి జైలులో పెట్టినప్పుడు ఎక్కడున్నారు మేడం, మీరుంది అదే అక్రమ కట్టడంలో కదా, అక్రమ కట్టడానికి కొద్దిగా దూరమే కదా మీరు వెళ్ళాలంటే, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు మీకు మహిళా రైతులు గుర్తొచ్చారా, లేదంటే మీ రియల్ ఎస్టేట్ మాఫియా గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నాం. మీరు వచ్చింది రైతుల గురించి కాదు, మీ వ్యాపారానికి సంబంధించిన హెరిటేజ్కి సంబంధించిన 14 ఎకరాలని మీ బినామీలకు సంబంధించిన భూముల్ని కాపాడుకోవటానికి వచ్చి ఇక్కడ కపట ప్రేమలు చూపించద్దు, మీరు చూపించే సెంటిమెంటులు మీరు చూపించాలనుకుంటున్న ప్రేమలు ప్రజలు నమ్మరు, మీరు స్థాయిని దిగజార్చుకోవద్దు, మీకంటూ ఒక గౌరవం ఉంది, చంద్రబాబు నాయుడికి ఇటు చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మరు, మీకున్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు అని మాత్రం చెప్తా ఉన్నాను. అమరావతి రైతులకు సంబంధించి జగన్ గారు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అంటే ఒక అగ్రికల్చర్ జోన్గా ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది, దాని మీద మీ కామెంట్ ఏంటి? నిజంగా అగ్రికల్చర్ జోన్ కానీ చేస్తే
అంతకంటే అసలు బ్రహ్మాండం ఏందే ఉంది. ఎందుకంటే భారతదేశానికే ధాన్యాగారం అంటాం మనం. కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ నాలుగు జిల్లాలని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాం. దీని అన్నప్పుడు అంటే ఇక్కడ మనకి ఏదైతే పంటలు పండే భూములు, ఏదైతే మనం తినే ఫుడ్, రైస్ పండే భూముల్ని, ఇటువంటి భూముల్ని నిజంగా అక్కడ కొన్ని వాణిజ్య పంటలు కూడా పండుతాయి. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఇచ్చిన దాంట్లో కొన్ని కూరగాయలు అవ్వచ్చు, కొన్ని పొగాకు అవ్వచ్చు, కొన్ని సంబంధించిన ఆల్రెడీ పత్తి అవ్వచ్చు, కొన్ని మామిడి, రకరకాల పంటలు కూడా పండే భూముల్ని, మూడు పంటలు కూడా పండుతాయి భూముల్లో. 33,000 ఎకరాలు తీసుకున్నారు కాబట్టి దానికి తోడు ఇంకా ఏదైనా పక్కనున్న భూములు కూడా అన్నీ కలిపి ఏదైనా నిజంగా ఇక్కడ అగ్రికల్చర్ జోన్ లాంటిది పెడితే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పరిశోధనలకు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించి అమరావతి అనేది ప్రపంచ చిత్రపటంలో ఎటు చంద్రబాబు నాయుడు పెట్టల, కానీ ఈరోజు అగ్రికల్చర్గా మాత్రం మంచి ఫేమస్ అయ్యింది. పెట్టే అవకాశం గల ఆలోచన గవర్నమెంట్కి ఉండి చేస్తే మాత్రం మంచి ఆలోచన అని మాత్రం మా అభిప్రాయం. మరొక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న యాజిటేషన్స్ రైతులకు సంబంధించి ఆల్రెడీ మొన్న ఆయన అడ్డుకున్నారు, తుళ్ళూరు పోలీసులు ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. ఇదంతా మీకు ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? ఎందుకు అంత ఛాన్స్ ఇచ్చారని అనుకోవాలి? సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనాల్లోకి వస్తే వ్యతిరేకత ఉంది. 4 గంటలు 3 గంటలు టైం పాస్ అయ్యింది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం థియేటర్కి వెళ్ళి చూడాలి మామూలుగా సినిమా. 3 గంటలు మనకు మామూలుగా ఎంటర్టైన్మెంటు. ఆయన మనూరు వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తామంటే ఇంక అంతకంటే ఏమైంది ప్రజలకి? ప్రజలు ఆనందంగానే ఉంటారు. అప్పుడు ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఆయన కొన్ని సపోర్ట్ మీకు కనిపించలేదు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అంత సపోర్ట్? 3 సార్లు పోలీసులు ఆపే ప్రయత్నం చేసిన దాటుకుని రైతుల దగ్గరికి వెళ్ళారంటే ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ టైం అంతా మానుకొని, మీ పని అంతా మానుకొని, మీ షెడ్యూల్ ఏమైనా ఖాళీ ఉన్నాయో అన్నీ చూసుకొని థియేటర్లో టికెట్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక 100 రూపాయలకి ఒక 500 రూపాయలు పెట్టి మళ్ళీ ఆ పాప్కార్న్లు ఎన్ని కొనుక్కొని తిని మీరు సినిమా చూడాలి. 3 గంటలు మీకు ఎంటర్టైన్మెంట్. మీ దగ్గరకే మీ స్టూడియో బయటే వచ్చి నేను షో చేస్తాను, యాక్షన్ చేస్తానంటే ఏడాముంటే మీరు చూస్తారు కదా. మీకు టైము సేవ్ అయితే డబ్బులు సేవ్ అవుతాయి, మీ పనులే మానుకోరు కదా. అదే జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ షో. పవన్ కళ్యాణ్ గారు చేసే దాంట్లో పోరాటం కనబడతలేదా మీకు? యాక్షన్ కనిపిస్తుందా? December 31, 2019 అంటే మనం సంవత్సరానికి ఆఖరి రోజు అంటాం. కొత్త సంవత్సరం బిగిన్ అయ్యే ముందు పాత సంవత్సరం ఎండింగ్ అయ్యే రోజు అద్భుతమైన నటన, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నటనకి. పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సినిమాల్లో నటించే దానికంటే రాజకీయాల్లో బ్రహ్మాండంగా నటిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. అసలు నువ్వు చేసిన యాక్షను కంతకుముందు ఎలక్షన్స్కి ముందు కేఏ పాల్ అని పేరు యూట్యూబ్లో కొట్టంగానే ఒక ట్రెండింగ్లో ఉండేది ఎప్పుడు. అసలు ఆ కామెడీ ఏదో డిష్యూమ్ లాగా ఏదో మొత్తం కామెడీ ఉండేది. ఆ కామెడీని మరిపించేశాడు పవన్ కళ్యాణ్. అది పోరాటం అనరు, కామెడీ అంటారు. అది పెయిడ్ కామెడీ. ఏదైతే సినిమాల్లో నువ్వు డబ్బులు ఇస్తే ఏదైతే నటిస్తావో, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే మళ్ళీ నటిస్తూ ఉన్నావు అనడానికి నిన్న నువ్వు అక్కడ చేసిన ప్రదర్శన, అక్కడ చేసిన షో, అక్కడ చేసిన ఒక ఏదైతే ఆ నటన అంటారు కదా, ఆ నటనకు మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఏమిచ్చినా తక్కువే. నిజంగా చంద్రబాబు నాయుడు అయితే కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే బాగా యాక్ట్ చేశాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టుగా అసలు పవన్ కళ్యాణ్ నటించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఈ హై లెవెల్ కమిటీ, హై పవర్ కమిటీ అదే నివేదికలో ఏమన్నా అంటే 4 రీజన్లకు సంబంధించి ఏదైతే ముందు జీఎన్ రావు కమిటీ చెప్పిందో దానికి సంబంధించి అన్న కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అంటే రాజధాని అంటే కొంతమంది మీ ఎమ్మెల్యేలో మాట్లాడుతున్నారు అమరావతి రాజధాని కాదని ఎవరు చెప్పారు? దాడిశెట్టి రాజా గారు కూడా అన్నారు, తుని ఎమ్మెల్యే, అసలు అమరావతి రాజధాని కాదని ఎవరు అన్నారు? అక్కడ రాజభవన్ అక్కడే ఉంటుంది, అసెంబ్లీ అక్కడే ఉంటుంది అని అది ఎలా చూడాలి? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటి అంటే మన గెజిట్లో ఉన్నదాని ప్రకారం ఇంకా హైదరాబాదే. అవును, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, ఇంకెక్కడ నోటిఫై కాలేదు. కానీ మేము ఇక్కడ ఒకటి గమనించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన శాశ్వత పరిష్కారం చూపించబోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ మనం అమరావతి ప్రాంతాన్ని కూడా అంతకుముందు ప్రభుత్వం సరే టెంపరీగానైనా రాజధాని అని అంద కాబట్టి సరే రాజధాని అని ఒక ఆశ అయితే ఇక్కడ కల్పించారు కాబట్టి వాళ్ళ ఆశలు అయితే మేము ఇటు వమ్ము చేయం. సో దానికి సంబంధించి మేము 3 రాజధానులుగా అంటే ఒకటి జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అన్నట్టుగా 3 రాజధానులుగా మేము పెట్టాలి అనే ఆలోచనలో ఇక్కడ అమరావతి ప్రాంతంలో కూడా రాజధానిగానే ఉంటుంది. అది ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్గా మాత్రమే ఉంటుంది. దానికి తోడు ఏమేమి ఉండాలన్నది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పరిపాలన ఉండదు. పరిపాలన అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంతా విశాఖపట్నానికి వెళ్తుంది. ఇక్కడైతే ఏదైతే లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి ఉంటుంది, దానికి సంబంధించి ఇంకా అగ్రికల్చర్ జోనా, ఐటీ జోనా, ఏదైతే ఎడ్యుకేషన్ హబ్లా ఇంకేమేం చేయాలనేది ఏదైతే రిపోర్ట్లు వచ్చిన దాని ప్రకారం అసెంబ్లీలో కూడా డిస్కషన్ నడుస్తుంది. 175 మంది శాసనసభ్యులు అభిప్రాయాలు తీసుకుంటారు. ఎవరైతే వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక మంచి పాజిటివ్ డెసిషన్, 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టుగా
నాలుగు ప్రాంతీయ మండళ్ళు అన్నారు. మూడు ప్రాంతాల రాజధానులు ఉన్నప్పుడు ఇక్కడ అమరావతి రాజధానిలో ఏమి ఉండాలి, కర్నూలులో ఉన్న జ్యుడిషియల్ రాజధానిలో ఏమి ఉండాలి, విశాఖపట్నంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ రాజధానిలో ఏమేమి ఉండాలని చెప్పి డిస్కషన్ జరిగింది. దాని ప్రకారం ముందుకెళ్తాను తప్ప మేము ఒకటే దగ్గర అన్నీ కేంద్రీకృతం అయ్యేటట్టుగా ఉండదు. మా దగ్గర మాకు అన్ని ప్రాంతాలు ముఖ్యం, మాకు ఒక అమరావతి ముఖ్యం కాదు, అమరావతితో పాటు మాకు అన్ని ప్రాంతాలు ముఖ్యం. చంద్రబాబు నాయుడుకి ఒక అమరావతి ముఖ్యం అనుకున్నాడు కాబట్టి మిగిలిన అన్నింటినీ వదిలేశాడు. ఇక్కడే మొత్తం వాళ్ళకి సంబంధించిన భూముల్ని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ఇక్కడ ఒక కుంభకోణానికి పాల్పడాలని ఉద్దేశం అతనికి ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించబట్టే ఈరోజు ఇంత మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఈరోజు వచ్చిందని మాత్రం. వైఎస్ఆర్సీపీ పాలన కంప్లీట్గా 7 నెలలు ఒక టార్గెట్ రాజకీయంగానే ముందుకు నడిచింది. తాజాగా ఈ భూ సమగ్ర సర్వే ఏదైతే తీసుకురాబోతున్నారో ఆల్రెడీ జగ్గేపేటలో కూడా స్టార్ట్ అయింది. భూ రికార్డులను కంప్లీట్గా ప్రక్షాళన చేయడం అది కేవలం టీడీపీకి టీడీపీ నేతలకి చెక్ పెట్టే ఉద్దేశంగానే ఉంది అనే విమర్శన మీకు, మీ సమాధానం ఏంటి? మీరు అన్నదానికి టార్గెట్ రాజకీయం అన్నారు కాబట్టి ఆ విధంగానే మాట్లాడుకున్నాం. అంటే రాజధాని విషయంలో కూడా టార్గెట్ రాజకీయం అనేది కదా మీ మీదకి వచ్చిన విమర్శ. అవును శేఖర్ గారు, దేనికి మేము టార్గెట్ చేసాం? అవినీతి పరుల గుండెల్లో నిద్రపోవటం మా టార్గెట్టు, అవినీతి చేసిన వాళ్ళని జైలుకి పంపటం మా టార్గెట్టు, అవినీతి జరగకుండా ఉండటం మా టార్గెట్టు, ప్రజలకు మంచి చేయాలనేది మా టార్గెట్టు. ఏదైతే గడిచిన ప్రభుత్వంలో అడ్డగోలుగా దోచేశారో ఆ దోచేసిన దొంగలని పట్టించటం మా టార్గెట్టు. అదే తప్ప మాకు వ్యక్తిగతంగా టార్గెట్ లేదు. అప్పుడు టీడీపీ అమరావతి రాజధానిగా ప్రకటించింది కాబట్టి ఆ ముద్రను చెరిపేయడం మీ టార్గెట్ కాదా? సార్, అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఏం చేశారు అమరావతిలో? మీరు ప్రకటించినప్పుడు చేసి చూపించాలి కదా. అమరావతిలో ఏం చూపించకుండా గ్రాఫిక్స్ చూపించారు. మీరు గ్రాఫిక్స్ రాజధాని కడతానంటే మేము వాస్తవ రాజధాని చూపిస్తానంటున్నాం, ఎందుకు మీరు ఓపిక పట్టలేకపోతా ఉన్నారు? అంటే మీరు చేసిన తప్పు మమ్మల్ని చేయమంటారా? మీరు దోచేసినట్టు మమ్మల్ని కూడా దోచుకోమంటారా? మీరు ప్రజలకు మంచి పరిపాలన అందించలేదు కాబట్టి మేము కూడా అందించకుండా ఉండమంటారా? మీరు చూపించిన గ్రాఫిక్స్నే మేము ఇంకొక 2 ఫోటోలు వేసి ఇంకో గ్రాఫిక్స్ చూపించి ఇదే రాజధాని చెప్పమంటారా? అడుగుతా ఉన్నాం. స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగుదేశం లీడర్స్, మేము ఏదైనా వాస్తవంగా చూపిస్తూ ఉంటాం. వాస్తవంగా జరిగింది ప్రజలు చూసుకుంటారు. బస్సులు వేసి పోలవరం విహారయాత్రలకు 400 కోట్లు ఖర్చు పెట్టడం, ఏదంటే బాహుబలి 3-4ని ఒకేసారి చూపించడం, ఈ మా దగ్గర ఉండదు. వాస్తవ రాజధాని మేము ఉండాలనుకుంటున్నాం, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలనుకుంటున్నాం, ప్రజా రాజధాని ఉండాలనుకుంటున్నాం, రాజధానిని ప్రజలే నిర్మించుకోవాలనుకుంటా ఉన్నాం. అంతేగాని మీ రియల్ ఎస్టేట్ అడ్డాగా రాజధాని తయారు చేయాలన్న మా ఆలోచన మాకు లేదు. భూ సమగ్ర సర్వేకి సంబంధించి మనం మాట్లాడితే 120 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా భూ సమగ్ర సర్వే చేసి ఏదైతే గడిచిన ప్రభుత్వాలు అంతకుముందు ఇవన్నీ ఎవరెవరి దగ్గర ఏ ల్యాండ్లు ఎన్ని దోచుకున్నారో అవి ఒకటి బయటకు వస్తే, రెండోది ఇక్కడ చాలా ప్రాబ్లం మిగిలిన విషయాల్లో చూస్తే శేఖర్ గారు, ఎవరి ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది, అసలు ఎవరిది ఏం కొనుక్కున్నారు, ఏమి ఇప్పుడు వరకు సమగ్రమైన లేవు కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని కొన్ని ల్యాండ్లు 4-5 పేర్ల మీదగా ఉండి చాలా డిస్ప్యూట్లు నడుస్తాయి, ఇవన్నీ రకరకాలుగా ఉంది కాబట్టి ఒక సమగ్ర సర్వే జరిగితే ఖచ్చితంగా ఒక 90-95% అయితే మీకు దీనికి సంబంధించి ఖచ్చితంగా భూములు ఎవరెవరు ఏంటనేది ఖచ్చితంగా వచ్చింది కాబట్టి దానికి సంబంధించి శ్రీకారం చుట్టం తప్ప మేము ఎవరి మీద టార్గెట్ రాజకీయాలు. అంటే నిజమైన భూములు ఉన్న వాళ్ళకి మళ్ళీ అవి ఇచ్చే ప్రయత్నం వెళ్తాయా మళ్ళీ? ఎవరికి భూములు ఉన్నాయి, ఎవరి చేతుల్లో ఉన్నాయి, అసలు కొంతమంది భూములకు సంబంధించిన రికార్డులు కూడా లేవు కాబట్టి ఇవన్నీ పరిశీలించేదానికి సంబంధించి పెట్టింది తప్ప టార్గెట్ రాజకీయాలు అయితే ఇక్కడ మా దగ్గర లేవు. అట్లనే మీరు అడ్డగోలుగా దోచేసిన దాన్ని చూసి వదిలేస్తామని మాత్రం అనుకోవద్దు, ఖచ్చితంగా దోచేసింది అయితే ఖచ్చితంగా కక్కిస్తామని మాత్రం చెప్పి. చంద్రబాబు గారిని జైలుకి పంపించడమే కదా మీ స్కెచ్, దానికి సంబంధించే కదా ఆల్రెడీ కేంద్ర మంత్రులతో కూడా మీ జగన్ గారు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు వైరల్ అవుతున్నాం సార్. మీరు ఇప్పటికి ఎల్లు ఉండాలి చంద్రబాబు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ప్రయోజనం చేకూరిద్దో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైతే లోటు బడ్జెట్లో వెనకబడి ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన ఏదైతే రాలేదు వాటన్నిటికి సంబంధించి మాట్లాడతాం తప్ప మేము వాళ్ళని జైలుకి పంపించాలి, వీళ్ళకి జైలుకి పంపించాలని ఆలోచన మా దగ్గర లేదు. వాళ్ళు చేసింది ఆలోచన చేసింది గడిచిన ప్రభుత్వం, ప్రత్యేక హోదా అడగలేదు. మరి ఎందుకు సేకరిస్తున్నారు? పోలవరం రివర్స్ ట్రెండింగ్ సంబంధించి కానివ్వండి, లేదంటే పీపీఎల్ విద్యుత్ పీపీఎల్లో జరిగిన అక్రమాలు కానివ్వండి, ఇప్పుడు 4,75 ఎకరాలు మీరు చెప్తున్న అక్రమాలు, ఇవన్నీ ఒక ఫైల్ తీసుకెళ్ళి మీరు అమిత్ షా గారు ముందు పెట్టాలనేగా మీ ఆలోచన కాదంటారా? ఒక్క నిమిషం శేఖర్ గారు, అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ బినామీలు అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ఊబిలోకి నెట్టేసి అడ్డగోలుగా టెండర్లలో అడ్డగోలుగా ల్యాండ్ ఇక్కడ పూలింగ్ పేరు చెప్పి ఆ చుట్టుపక్కల ఆల్రెడీ ల్యాండ్ గురించి ఇన్సైడర్ ట్రేడింగ్లో దోచేసుకున్న దాన్ని వదిలేయమంటారా? అంటే ఇలా వదిలేసుకుంటా పోతే ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు దోచేసుకుని వాళ్ళు వెళ్ళి 5 సంవత్సరాలు అయిపోయినాక వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకపోతే వదిలేస్తా పోతే ఎప్పుడు ప్రజలకు న్యాయం జరిగిద్దని అడుగుతా ఉన్నా. దీనికి ఒక పరిష్కారం కావాలి కదా. మీరు ఇప్పుడు ఒక 1,000 కోట్లు అయ్యే టెండర్కి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి 1,500 కోట్లకు 1,400 కోట్లకు కట్టబెట్టి అవినీతికి పాల్పడితే వదిలేయమంటారా? మేము ఇక్కడ అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించాలి,
గడిచిన 5 సంవత్సరాల్లో అడ్డగోలుగా దోచుకున్నది ప్రతి ఒక్కటి కక్కించాలి, కక్కించి ప్రజలకి చేర్చాలనే ఉద్దేశం మాకుంది కాబట్టి ఈరోజు పారదర్శకంగా పాలిస్తూ ఉన్నాం. మాకు ఆలోచన లేకుండా వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు దోచేసుకున్నారు కాబట్టి వదిలేసి కూర్చోవాలని అంటే అది కరెక్ట్ కాదు కదా. సో దీని మీద ఒక ఫైనల్గా ఒకటి ఉండాలి, ఇంకొకరు దోచుకోవాలి అంటే భయపడాలి. ఎక్కడో మనం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేయాలి తప్ప దోచుకోకూడదు అనేది ఒకటి ఉండాలి అని ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను. వాళ్ళు చేసిన తప్పులకైతే ఖచ్చితంగా మాత్రం వాళ్ళు అనుభవిస్తారని మాత్రం చెప్తాను. అంటే ఎప్పుడైతే రాజధాని అంశం తీసుకున్నారో, 3 రాజధానుల అంశం, దీని మీద మీ పార్టీ నుంచే ప్రధానంగా రాయలసీమ నుంచి కొన్ని డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా అనంతపురం కదిరి ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరిగింది, ఇక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి, ఇక్కడ అది కూడా శీతాకాల సమావేశాలు పెట్టాలని. అంటే మీ పార్టీ నేతల నుంచే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లను ఎలా పరిష్కరించే అవకాశం ఉంటుంది, అది ఒక తలనొప్పిగా మారదా? మా పార్టీకి సంబంధించి ఏ ప్రాంతంలో వాళ్ళు కూడా ఇక్కడ మాకు అది ఉండాలి అక్కడ ఉండాలి అనేది అభిప్రాయాలు ఏం లేదు. మాది సింగిల్ నాయకత్వం, సింగిల్ నినాదం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయించినా ప్రజల మంచి కోసం నిర్ణయిస్తారనేది అందరూ బలంగా నమ్ముతారు. 3 పార్టీలు లేదా 3 ప్రాంతాల 3గా విడిపోయి మాట్లాడే రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయి, బీజేపీలో ఉంటాయి తప్ప వైఎస్ఆర్సీపీలో ఉండవు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. వాళ్ళే రాయలసీమలో అయి ఉండాలని, విశాఖపట్నంలో అయి ఉండాలని, లేదంటే చంద్రబాబు నాయుడు 1+1+1=1 అంటాడు, మళ్ళీ 1+1+1=3 అంటాడు, అవన్నీ రకరకాలుగా మాట్లాడటం వాళ్ళకి తెలుసు తప్ప మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా పార్టీలో ఉన్న నాయకులు కాదు, ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. సో దాని మా దగ్గర వ్యక్తిగత అభిప్రాయాలు లేదంటే మేము డివైడ్ అయి మాట్లాడటం అవి మా పార్టీలో లేవని మాత్రం చెప్తాం. ఫైనల్గా చెప్పండి, అమరావతి రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో, అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన, దాని మీద ముఖ్యమంత్రి జగన్ గారు ఏమన్నా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుందా రాజధాని ప్రకటనకు ముందు, లేదంటే ప్రకటన చేసేసిన తర్వాతే కామ్గా ఊరుకుంటారు, అప్పుడే వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది? హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిన దాన్ని బట్టి చర్చ జరిగింది, ఏమేమి పెట్టాలనేది అనౌన్స్ చేస్తారు. భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతుకైతే అన్యాయం జరగదు, బట్ ఎవరైతే వాళ్ళు వెనకాల పోరాడాలి, వాళ్ళ చేత ఏదన్నా రెచ్చగొట్టించి మాట్లాడాలి, లేదంటే టీవీలో వచ్చి అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్న గోండాలో వాళ్ళకైతే అన్యాయం జరిగిద్దేమో, కానీ ఏ రైతుకైతే మాత్రం అన్యాయం జరగదు. ఖచ్చితంగా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం ఈ ప్రభుత్వం చేసిద్దని మాత్రం మరోసారి స్పష్టం. అంటే దీంట్లో మీ వైపు నుంచి 2 వెర్షన్స్ వస్తున్నాయి కదా, వెనక్కి ఇచ్చేస్తాం భూములని మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పడం, దాంతో ఆందోళన పెరుగుతుంది కదా సార్? రైతులు కొంతమంది ఆల్రెడీ ఏదైతే మేము భూములు మాకు ఇష్టం లేకపోయినా మేము భూములు ఇచ్చాము, మేము పంటలు పండించుకునే వాళ్ళం కదా, మీరు రాజధాని ఒకవేళ ఇక్కడ కానీ పూర్తి రాజధాని ఉండదు, మా భూములు పెద్ద అవసరం లేదంటే భూములు వెనక్కి ఇచ్చేయమని కొంతమంది రైతులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి అవసరం నిజంగా మా భూములు మాకు వెనక్కి ఇచ్చేయండి, మేము వ్యవసాయం చేసుకుంటాం అంటే తప్పే ఉంది, మనకు కావాల్సిన వ్యవసాయం కదా, మనకు కావాల్సిన రియల్ ఎస్టేట్ కాదు కదా. సో నిజంగా భూములు కొంతమంది రైతులు ఏదైతే మాకు వెనక్కి ఇచ్చేసేయండి మళ్ళీ మేము పండించుకుంటామంటే అది స్వాగతించాల్సిన విషయం కదా, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి ఇస్తే బాగుండేది కదా, ఆ విధంగా మాట్లాడిన. అంటే 50% పునాదులు తీసేసి ఆల్రెడీ తవ్వేసిన భూములు మళ్ళీ వెనక్కిస్తే 33,000 ఎకరాలు ప్లస్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భూములు మొత్తం 52,000 ఎకరాల పైన ఉన్నాయి, దీంట్లో కేవలం 3,500 నుంచి 5,000 ఎకరాల లోపు మాత్రమే సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ టెంపరీ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కానీ కొన్ని ఆల్రెడీ పునాదులు వేసి కానీ ఇవన్నీ ఉన్నాయి తప్ప మిగిలినంతా ఖాళీగానే ఉంది. కొన్ని ఊర్లు రైతులు ఆల్రెడీ పంటలు పండించుకుంటా ఉన్నారు, బొప్పాయి కావచ్చు, ఉల్లి కావచ్చు, ఇవన్నీ సాగు చేస్తా ఉన్నారు. రోడ్లు వేసేసి పునాదులు తీసేసి భూములు మళ్ళీ పనికొస్తాయి వ్యవసాయానికి? అంటే 3,500 నుంచి 5,000 ఎకరాలు పనికిరాదు, మిగిలినన్ని ఖాళీగానే ఉన్నాయి కదా, మిగిలిన పనికొస్తాయి కదా, ఉన్న బిల్డింగ్లు దేనికో దానికి వాడతారు, వేరే ఏదైనా యూనివర్సిటీస్ కా లేదంటే ఇంకా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లకి దేనికో దానికి యూజ్ చేస్తారు. సో మిగిలిన ఇంకప్పుడు మనం అగ్రికల్చర్ జోన్ చేయాలనుకున్నప్పుడు అగ్రికల్చర్ సంబంధించి ఉంటాయి, ఒకవేళ నిజంగా ఐటీ అప్ చేయాలన్నప్పుడు ఏదైనా కంపెనీలకి ఐటీ కంపెనీలకి ఇచ్చి ఇక్కడ ప్రోత్సాహాలు అందించడం అది రకరకాలుగా ఉంటుంది. కాబట్టి అది కమిటీ నిర్ణయాన్ని బట్టి ఉంది తప్ప రాజధాని ప్రాంతంలో కాదు సార్, ఏ ప్రాంతంలో ఉన్న రైతులకి అన్యాయం జరగదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ కార్మల్ వెంకటరెడ్డి గారు. ఇదే వాళ్ళ స్పెషల్ డిబేట్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.